हेलो फ्रेंड्स, फर्स्ट ऑफ ऑल थैंक्स फॉर बीइंग इन माय चैनल। मनम ई रोज 6th क्लास मैथ्स न्यू टेक्स्ट बुक लो चुट्टुकोलता मरियु वैशाल्यम 11th चैप्टर लो अभ्यासम 11.11 लो फर्स्ट क्वेश्चन चूस्तुन्नाम। ई किंदी पटाल चुट्टुकोलतलु कनुगोनंडी अनि इच्चारु। मरी इक्कड चूस्ते ई त्रिभुजंलो अन्नि भुजालु समानंगा उन्नायि। सो ओक त्रिभुजंलो अन्नि भुजालु समानंगा उंटे आ त्रिभुजान्नि मनम एमंटाम, समबाहु त्रिभुजम अनि पिलुस्तां। ओके, ఇక్కడ చతురస్రం అని చెప్పవచ్చు ఎందుకంటే అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి। నెక్స్ట్ భుజాలు సమానంగా ఉండటమే కాదు, ఇక్కడ యాంగిల్స్ 90 డిగ్రీస్ ఉన్నాయని కనబడుతుంది కదా మనకు। ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని భుజాలు సమానంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ లేదు। సో 90 డిగ్రీస్ ఉంటే మనకు ఇలా పర్పెండిక్యులర్ గా ఉంటాయి భుజాలు। సో ఇక్కడ ఇలా పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి 90 డిగ్రీస్ ఉంటుంది కోణం అని చెప్తున్నాం। ఇక్కడ చూస్తే అలా లేదు కాబట్టి ఈ యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉండదు। ఓకే, సో దీన్ని మనం సమాంతర చతుర్భుజం అని అనవచ్చు। ఎందుకంటే సమాంతర చతుర్భుజం అనే ఎందుకుంటున్నాం, మనం 8th క్లాస్ లో చూసాం కదా। సో ఎదుటి ఎదుటి భుజాలు, రెండు జతల ఎదుటి ఎదుటి భుజాలు సమాంతరాలుగా ఉన్నాయి। सो సమాంతరాలుగా ఉన్నాయి కాబట్టి వీటిని సమాంతర చతుర్భుజం అని దీన్ని చెప్పవచ్చు। ఓకే, ఇప్పుడు మొత్తం చుట్టుకొలత కావాలంటే మనం అన్ని భుజాల మొత్తం చేస్తే మనకు వస్తుంది కదా। మరి చుట్టుకొలత 2+2+2, సో 6 అవుతుంది కదా, 6 సెంటీమీటర్స్. సో ఇక్కడ 2 అనేది ఎన్ని సార్లు వచ్చింది, 3 సార్లు కదా। దీన్ని ఇంత ప్రాసెస్ చేయకుండా మనం 3 × 2 వేస్తే, అంటే 3 రెండ్లు ఉన్నాయి కాబట్టి 3 × 2 వేసాం మనకు 6 సెంటీమీటర్ అని వస్తుంది సేమ్। సో ఇక్కడ ఉన్న సంఖ్య ఏంటి అంటే భుజాల, ఇక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయి, భుజాల సంఖ్య ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి। మరి ప్రతి ఒక్క భుజం ఎంత పొడవుకు సమానం అంటే 2 సెంటీమీటర్లకు సమానం। కాబట్టి భుజాల సంఖ్య ఇంటూ ప్రతి ఒక్క భుజం ఎంత పొడవు ఉందో దాన్ని చేస్తే మనకు చుట్టుకొలత వస్తుందని చెప్పవచ్చు। మరి ఈ సూత్రం ఎప్పుడు వర్తిస్తుంది అంటే భుజాలన్నీ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే, సరేనా ఫ్రెండ్స్? మరి ఇక్కడ చూడండి, భుజాలన్నీ సమానం, ఇది చతురస్రం కాబట్టి ఎన్ని భుజాలు ఉన్నాయి, 4 ఇంటూ ప్రతి భుజం పొడవు 3 కదా। సో 4 × 3 = 12, సో సెంటీమీటర్స్। ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు భుజాల పొడవు 2 సెంటీమీటర్లు ఉంది, మరి భుజాలు 4 ఉన్నాయి, 4 × 2 సెంటీమీటర్లు ఇజ్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్స్ చుట్టుకొలత। ఓకే, పెరిమీటర్ ఈస్ 8 సెంటీమీటర్. అది ఇంతకుముందు చూసాం కదా ట్రయాంగిల్ ఎక్స్వైజెడ్, వాటి యొక్క చుట్టుకొలత ఏమైంది, 3 × భుజం పొడవు। సో 3 అంటే భుజాల సంఖ్య, 4 × భుజం పొడవు, 4 అంటే భుజాల సంఖ్య, సేమ్ పిక్యూఆర్ఎస్ చుట్టుకొలత కూడా 4 × భుజం పొడవు। సో ట్రయాంగిల్ ఎక్స్వైజెడ్ 3 × భుజం పొడవు అగునా అని అన్ని ఇచ్చారు। సో మనం ఈ విధంగానే కదా చేసాం, ఇవన్నింటికి కూడా అవుతుంది అగును అని ఆన్సర్ చెప్పవచ్చు। నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 2 దీర్ఘచతురస్రాకార మైదానాల కొలతలు 50 మీటర్లు, 30 మీటర్లు పొడవు, 50 మీటర్లు వెడల్పు, 30 మీటర్లు మరియు 60 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు, వాటి చుట్టుకొలతలు కనుగొనండి। 2 × పొడవు ప్లస్ 2 × వెడల్పు అగును సరి చూడండి అని ఇచ్చారు। సో మనకు ఏమని ఇచ్చారు, దీర్ఘచతురస్రాకార మైదాన పొడవు వెడల్పులు ఇచ్చారు, అవి 2 దీర్ఘచతురస్రాకార మైదానాలు। సో ఇది దీర్ఘచతురస్రం అనుకుంటే లెంత్ బ్రెడ్త్. ఓకే, సో పొడవు 50, వెడల్పు 30, సో ఇక్కడ కూడా పొడవు ఎంత ఉంటుంది, 50, ఇక్కడ 30 ఉంటుంది। మరి ఇక్కడ చూస్తే మనకు మనం ఏమని చెప్పవచ్చు, L+B + L+B అని చెప్పవచ్చు కదా। సో ఇక్కడ ఎన్ని ఎల్లు ఉన్నాయి, 2 L ఉన్నాయి కదా, ప్లస్ ఎన్ని బీలు ఉన్నాయి, 2 B. సో బి అంటే బ్రెడ్త్ వెడల్పు, ఎల్ అంటే లెంత్. సో వాళ్ళు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సూత్రం 2 × పొడవు ప్లస్ 2 × వెడల్పు, సో 2 × పొడవు ప్లస్ 2 × వెడల్పుకు సమానమైంది కదా। మరి అంతేకాదు ఫ్రెండ్, నెక్స్ట్ ఈ స్టెప్ నుంచి మనకు ఇంకో స్టెప్ కూడా వస్తుంది, ఇక్కడ 2 కామన్ వస్తే ఇంకా మిగిలినవి L+B బ్రాకెట్లో ఉంచేస్తాం। సో ఇక్కడ మనకు దీర్ఘచతురస్ర చుట్టుకొలత అనే దానికి సూత్రం వచ్చింది।
सो पेरीमीटर आफ् रेक्टांगल इज ईक्वल टू टू इंटू एल प्लस वि मरी सूत्र प्रकार मनम इच्छिना पड़वु वेडल्पु रेंडु स्थलालु इच्चिनारु कदा ओकटेमो 50 30 इंकोकटेमो 60 40 पड़वु वेडल्पुलु उन्नवि मरी ఒకటవ రెక్టాంగిల్ అంటే 50 30 పొడవులు ఉన్న రెక్టాంగిల్ యొక్క చుట్టుకొలత ఏమవుతుంది 50 లెంగ్త్ అంటే 50 సారీ 2 ఇంటూ 50 ప్లస్ 30 బ్రెడ్త్ 30 సో 2 ఇంటూ 80 ఈజ్ ఈక్వల్స్ టు 160 నెక్స్ట్ సేమ్ లెంగ్త్ 60 బ్రెడ్త్ 40 వేరే రెక్టాంగిల్ రెండవ రెక్టాంగిల్కి సో రెండవ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఏంటి చూస్తాము 2 ఇంటూ 60 ప్లస్ 40 సో 2 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 200 సో మనకు యూనిట్స్ ఇంపార్టెంట్ సో మీటర్స్లో ఉంది యూనిట్స్ సో మీటర్ అని ఇక్కడ రాస్తాం ఓకే సో ఇక్కడ మీటర్స్ మీటర్ స్క్వేర్ ఎలా రాస్తాం మనం చుట్టుకొలత అంటే మనం యాడ్ చేస్తేనే మనకు చుట్టుకొలత వస్తుంది అంతేకాని మనం ఇంటూ చేయట్లేదు అంటే ఇక్కడ అన్ని యాడ్ చేసిన తర్వాత కామన్ వచ్చినవి మాత్రమే సెపరేట్గా తీసి రాస్తున్నాం ఇక్కడ మనకు మీటర్స్ అనేవి యాడ్ చేయడం ద్వారా వచ్చింది సో మీటర్ స్క్వేర్ అంటే మనకు ఎక్కడ వస్తుందంటే ఏరియా వైశాల్యం తెలిపేటప్పుడు మీటర్ స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్స్ అలా వస్తుంది సో ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు బేసిక్ నాలెడ్జ్ డిస్కస్ చేస్తున్నప్పుడు ప్రతి పాయింట్ని మిస్ అవ్వకుండా ఉంటాం సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఇచ్చారు చుట్టుకొలత కనుగొనండి అని మరి 3.5 సెంటీమీటర్ భుజం గల సమబాహు త్రిభుజం ఇక్కడ చూస్తే ఒకే ఒక లెన్ పొడవు ఇచ్చారు భుజం పొడవు మరి ఎందుకు మూడు భుజాల పొడవు ఇస్తేనే కదా మనం ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత కనుగొనగలం అని అనుకోవచ్చు కానీ అతి ఇంపార్టెంట్ అయిన వర్డ్ సమబాహు అనేది అతి ఇంపార్టెంట్ అయిన వర్డ్ సో సమబాహు అంటే అన్ని సమబాహు భుజాలు కలిగినవి సో అన్ని భుజాలు సమానంగా ఉన్న త్రిభుజం అని అర్థం సో ఒక భుజం ఇస్తే చాలు కదా అన్ని భుజాలు సమానంగా ఉన్నప్పుడు మిగిలినవి కూడా అదే పొడవును కలిగి ఉంటాయి ఆ భుజాలు కాబట్టి సో ఇక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయి మూడు భుజాలు మరి భుజాల అన్ని పొడవులు ఎంత ఉన్నాయి అంటే 3.5 సో మనం వీటిని ఇంటూ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది సో 10.5 మీటర్ సారీ సెంటీమీటర్ ఓకే ఇక్కడ మనం 3 ఇంటూ 3.5ని మనం ఇంకో విధంగా కూడా చేయొచ్చు సో 3.5 ప్లస్ 3.5 ప్లస్ 3.5 సో ఇన్నిసార్లు వేసి చేసే బదులు ఎన్ని ఉన్నాయి 3.5లు 3 ఉన్నాయి కదా సో 3 ఇంటూ 3.5 ఓకే మనకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది సో అడిషన్ అంటే మనకు మల్టిప్లికేషన్ అనేది అడిషన్ నుంచే వచ్చింది అని చెప్పవచ్చు సో మనం యాడ్ చేసుకుంటూ వస్తే మనకు వచ్చేదే మల్టిప్లికేషన్ ఓకే సబ్స్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళేదే మనకు డివిజన్ ఓకే అది 5th క్లాసెస్లో డిస్కస్ చేసాం కదా నెక్స్ట్ 4.8 సెంటీమీటర్ భుజం గల చతురస్రం నెక్స్ట్ చతురస్రం చతురస్రంలో కూడా అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఒక భుజం పొడవునే ఇచ్చారు సో ఎన్ని భుజాలు ఉంటాయి చతురస్రంలో 4 భుజాలు ఉంటాయి ఇంటూ భుజం పొడవు 4.8 ఓకే సో 4 ఇంటూ 4.8 అంటే అర్థం ఏంటి సో 4.8ని 4 సార్లు యాడ్ చేయడం అని అర్థం సో దీనికి ఆన్సర్ ఏమొస్తుంది మనకు 19.2 వస్తుంది సో ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చారు ప్రమాణాలు నెక్స్ట్ క్వశ్చన్ ఒక టేబుల్ పైభాగం పొడవు వెడల్పులు వరుసగా 160 సెంటీమీటర్స్ 90 సెంటీమీటర్స్ దాని చుట్టూ అంచు కట్టుటకు ఎంత పొడవు బీడింగ్ అవసరం సో బీడింగ్ కట్టాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ యొక్క చుట్టుకొలత తెలియాలి ఇక్కడ పొడవు వెడల్పులు సమానంగా లేవు కాబట్టి అది టేబుల్ దీర్ఘచతురస్రాకారంగా ఉంది అని చెప్పవచ్చు మరి దీర్ఘచతురస్రాకార చుట్టుకొలత ఎంత మనకు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కదా సో 2 ఇంటూ ఎల్ అంటే లెంగ్త్ 160 సెంటీమీటర్ బ్రెడ్త్ 90 సెంటీమీటర్స్ సో 2 ఇంటూ 160 ప్లస్ 90 250 సో 2 ఇంటూ 25 50 సో 500 సెంటీమీటర్స్ అనేది ఆ టేబుల్ యొక్క పొడవు సో ఎంత పొడవు బీడింగ్ అవసరం అంటే 500 సెంటీమీటర్స్ అని చెప్పచ్చు 5th క్వశ్చన్ మానస వద్ద 24 సెంటీమీటర్ల పొడవు గల లోహపు తీగ ఉంది దాంతో పొడవులు పూర్ణాంకాలు అయ్యేలా సమాన భుజాలు గల బహుభుజులు చేయాలనుకుంది ఆమె 24 సెంటీమీటర్లు లోహపు తీగతో ఎన్ని రకాల బహుభుజులు ఏర్పరచగలదో కనుగొనండి
సో ఇక్కడ పూర్ణాంకాలు అయ్యేలాగా అంటే పాయింట్స్లలో ఉండకూడదు మరి అవి పూర్ణాంకాలై ఉండాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు 24 ను మనం సమాన భాగాలుగా బహుభుజులుగా విభజిద్దాం విభజించినప్పుడు సో బహుభుజి అనేది ఏర్పడాలంటే 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాలు అవసరం కదా సో 3 భుజాలు కలిగినది అయితే సో ప్రతి ఒక్క భుజం సమానంగా ఉండాలి అంటే సో 24 ని సమానంగా 3 భాగాలుగా చేయాలి सो 3 8 24 వస్తుంది కదా 8 సెంటీమీటర్ ఒక్కొక్క భుజం అంటే సో 3 సైడ్స్ కలిపితే మనకు 24 సెంటీమీటర్స్ వస్తుంది కదా చుట్టుకొలత నెక్స్ట్ ఇక్కడ చుట్టుకొలత 24 సెంటీమీటర్స్ ఉండాలి ఎందుకంటే తీగ పొడవు అంతే ఉంటుంది కాబట్టి 24 సెంటీమీటర్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 4 భుజాల కలది అయితే 4 భుజాలు కలిగినది సో మనం ఇక్కడ ఏ నంబర్ పెడితే మనకు 24 కి సమానం అవుతుంది 4 × 6 ओके सो 4 × 6 अंटे 24 कदा नेक्स्ट 5 तो डिविजिबल अवदु 6 तो 6 × 4 वस्तुंदि कदा सो 6 × 4 दीन्ने रिवर्स इक्कड मरी 7 तो डिविजिबल अवुतुंदा 7 तो डिविजिबल कादु नेक्स्ट 8 भुजालु कलिगिनदि ओके सो 3 सेंटीमीटर ओक्कोक्क भुजं नेक्स्ट 9 तो डिविजिबल कादु 10 तो कादु 11 तो कादु 12 तो सो 12 × 2 = 24 ओके नेक्स्ट ఇంకా 24 తో డివిజిబుల్ అవుతుంది 24 వంజా కదా సో 12 కి 24 కి మధ్యలో ఉన్న వేడితో కూడా డివిజిబుల్ కాదు 24 నెక్స్ట్ ఇప్పుడు చూస్తే మనకు ఇటువైపు ఉన్నవన్నీ కూడా ఏమని చెప్పొచ్చు అంటే ఇవన్నీ ఎన్ని భుజాలు ఉన్నాయి భుజాల సంఖ్య ఇవి భుజాల సంఖ్య మరి ఇవేంటివి అంటే భుజ ప్రతి ఒక్క భుజం పొడవు ప్రతి భుజం పొడవు అన్ని భుజాలు సమానంగా ఉండాలి కదా సో ఇక్కడ సమాన భుజాలు కల బహుభుజులు అన్నారు కాబట్టి ప్రతి భుజం పొడవు ఓకే సో ప్రతి భుజం పొడవు ఇవి ఇక్కడ భుజాల సంఖ్య 3 భుజాలు ఉంటే ప్రతి 3 భుజాల్లో ప్రతి భుజం పొడవు 8 సెంటీమీటర్లు అంటే 3 భుజాలు ఉంటాయి కదా ఆ 3 భుజాలు కూడా ఒక్కొక్కటి 8 సెంటీమీటర్లు ఉంటాయి ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మీకు ప్రతిసారి ఆ తీగ పొడవుతో ఏ ఏ బహుభుజులు తయారు చేయవచ్చు మార్చి మార్చి అని చూడవచ్చు సో మనకు ఇచ్చిన తీగ పొడవు 24 సెంటీమీటర్లు కాబట్టి దీంట్లో ఏదో ఒక బహుభుజిని మాత్రమే తను తయారు చేయగలుగుతుంది సో మానస ఎలాంటి కట్టి చేయకుండా వైర్ని ఏదో ఒక బహుభుజిని మాత్రమే ఏర్పరచగలుగుతుంది వీటిలో అన్నింటిని ఒకేసారి ఏర్పరచలేదు కాబట్టి సో ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఏదో ఒక్క బహుభుజిని మాత్రమే ఏర్పరచగలుగుతుంది సో ఆన్సర్ ఇస్ 1 కానీ మార్చి మార్చి ఆ పొడవునే మార్చి మార్చి ఎన్ని రకాల బహుభుజులను తయారు చేస్తుంది అని ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ సో 1 2 3 4 5 6 ఉన్నాయి సో ఈ బహుభుజుల్లో కూడా ఏదైనా ఒక బహుభుజిని తీసుకుంటే అందులో ప్రతి ఒక్క సైడ్ కూడా సెంటీమీటర్స్ సేమ్ సెంటీమీటర్స్ ఉన్నాయి సో లెంగ్త్ సేమ్ ఉంది కదా సో ఇక్కడ తీసుకుంటే 3 సెంటీమీటర్ ప్రతి సైడ్ కూడా 3 సెంటీమీటర్ సో ఇక్కడ కూడా ఎవ్రీ సైడ్ 6 సెంటీమీటర్ సో ఒక బహుభుజిని తీసుకుంటే అందులో ఒక భుజం ఎంత ఉంటుందో మిగిలిన భుజాలు కూడా అంతే పొడవు ఉన్నాయి కదా సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 3 అనేది భుజాల సంఖ్య ఎన్ని భుజాలు ఉన్నాయి 3 భుజాలు సో 3 భుజాలు కలిగినవి 8 అంటే ప్రతి భుజం పొడవు సో ప్రతి భుజం పొడవు మనకు ఇక్కడ 8 అంటే 8 సెంటీమీటర్స్ నెక్స్ట్ 4 × 6 4 × 6 అంటే 4 అనేది భుజాల సంఖ్య 6 అనేది ప్రతి భుజం పొడవు సో 4 భుజాల సంఖ్య ఎన్ని భుజాలు ఉన్నాయి 4 భుజాలు ఉన్నాయి మరి ప్రతి ఒక్క భుజం పొడవు ఎంత అంటే 6 సెంటీమీటర్స్ మళ్ళీ ఇక్కడ కూడా అంతే సేమ్ 6 భుజాలు ఉంటాయి మరి ప్రతి ఒక్క భుజం పొడవు 4 సెంటీమీటర్లు సో 6 భుజాలు ఉన్నాయి కదా ఇక్కడ సో ప్రతి భుజం 4 సెంటీమీటర్లు ఉంటుంది నెక్స్ట్ సేమ్ 8 × 3 అంటే 8 భుజాలు ఉంటాయి 3 సెంటీమీటర్లు ఉంటుంది ప్రతి భుజం కూడా సో 8 భుజాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సో 8 భుజాలు ఉన్నాయి మరి ప్రతి భుజం కూడా 3 సెంటీమీటర్ సమాన పొడవు కలిగి ఉంటుంది నెక్స్ట్ 12 × 2 అంటే 12 అనేది భుజాల సంఖ్య సో భుజాలు 12 ఉంటాయి ప్రతి భుజం కూడా ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది 2 సెంటీమీటర్లు ఉంటుంది సో వీటిని అన్నింటిని కూడా ఇంటూ చేస్తే మనకు చుట్టుకొలత ఎంత వస్తుంది 24 సెంటీమీటర్స్ కదా అంతేకాదు ఇక్కడ లాస్ట్ 1 24 × 1 సో 24 సైడ్స్ ఉన్న బహుభుజి కూడా ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది గూగుల్లో సెర్చ్ చేసి నేను గీశాను సో ఇలాంటి పాలిగాన్ కూడా బహుభుజి కూడా ఉంటుంది సో 24 × 1 అంటే 24 సైడ్స్ ఉంటాయి సో 24 భుజాలు ఉంటాయి
మరి ప్రతి ఒక్క భుజం కూడా 1 సెంటీమీటర్ ఉంటే సో మొత్తం దాని చుట్టుకొలత ఎంత ఉంటుంది 24 సెంటీమీటర్లు ఉంటుంది ఓకే సో ఇచ్చిన 24 సెంటీమీటర్ల తీగ పొడవుతో మార్చి మార్చి ఎన్ని బహుభుజులను ఏర్పరచగలదు అంటే మార్చి మార్చి మొత్తం 6 బహుభుజులను సో ఇక్కడ మనం సంఖ్య లెక్కేస్తే సో 1 2 3 4 5 6 6 రకాల బహుభుజులను ఏర్పరచవచ్చు ఆ తీగ పొడవుతో మార్చి మార్చి సో ఫస్ట్ ఇక్కడ త్రిభుజం తయారు చేసాం అనుకోండి ఇది ఒక బహుభుజి మరి అదే తీగను తీసేసి మళ్ళీ చతురస్రాన్ని ఏర్పరచవచ్చు మరి ఆ దాన్ని తీసేసి మళ్ళీ ఈ విధంగా అష్టభుజిని ఏర్పరచవచ్చు సరే అష్టభుజి ఇక్కడ ఉంది ఇది వచ్చేసి షడ్భుజి 6 భుజాలు ఉన్నాయి కదా షడ్ అంటే 6 మరి ఇక్కడ అష్టభుజి ఈ విధంగా 24 భుజాలు ఉన్న బహుభుజి 12 భుజాలు ఉన్న బహుభుజిని ఏర్పరచవచ్చు ఇచ్చిన పొడవు గల తీగ వైరుతో మార్చి మార్చి 6 రకాల బహుభుజులను ఏర్పరచవచ్చు సో ఈ విధంగా మార్చి మార్చి ఎన్ని రకాల బహుభుజులను ఏర్పరచవచ్చు అని క్వశ్చన్ అడిగితే 6 అని ఆన్సర్ అవుతుంది సో ఇలాంటి క్వశ్చన్స్ సీటెట్లో అడిగారు అందుకనే దీన్ని ఈ విధంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో క్వశ్చన్ చదివి దాన్ని అర్థం చేసుకుని దాని తర్వాత మనం ఆప్షన్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో మార్చి మార్చి అని అడగలేదు కాబట్టి ఏదో ఒక బహుభుజిని మాత్రమే ఏర్పరచగలదు సో ఆన్సర్ ఈజ్ 1 అవుతుంది లేదా మార్చి మార్చి ఆ తీగను ఏ విధ ఎన్ని బహుభుజులుగా తయారు చేయవచ్చు అని అంటే 6 మొత్తం 6 రకాల బహుభుజులను మార్చి మార్చి ఆ తీగతో తయారు చేయవచ్చు ఓకే 6th క్వశ్చన్ కింది పటాల చుట్టుకొలతలు కనుగొనండి అని ఇచ్చారు సో ఇక్కడైతే వాళ్ళు ఎంటీ పెట్టారు సో ఇక్కడ ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది 1 సెంటీమీటర్ పొడవు ఉంటుందని చెప్పవచ్చు సో ఇది 1 సెంటీమీటర్ నెక్స్ట్ ఇది 1 సెంటీమీటర్ ఇది 1 సెంటీమీటర్ అయితే మిగిలిన ఈ రెండు భాగాలని ఖాళీగా ఉంచారు సో ఇది 1 సెంటీమీటర్ ఇది 1 సెంటీమీటర్ టోటల్ 5 సెంటీమీటర్స్ పొడవు ఉంది సో ఇప్పుడు మనం అన్నీ ఇలా నిలువున చూస్తే మనకు 5 సెంటీమీటర్స్ వస్తుందా 1 2 3 4 5 సో నిలువున ఉన్న గీతలు సో 1 2 3 4 5 సెంటీమీటర్స్ వస్తుంది కదా నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అడ్డు వరుస సో ఇది 1 సెంటీమీటర్ పొడవు ఉంటే సో ఇది కూడా అంతే పొడవు కనిపిస్తుంది కదా సో దీన్ని కూడా 1 సెంటీమీటర్ అని అనుకుంటాం ఇక్కడ కూడా సేమ్ 1 సెంటీమీటర్ సేమ్ 1 సెంటీమీటర్ అని నేను పెన్సిల్తో రాశాను ఇక్కడైతే ఎంటీగా ఇచ్చారు ఇప్పుడు వీటన్నింటినీ యాడ్ చేస్తే మనకు పెరిమీటర్ చుట్టుకొలత వస్తుంది సో 3 + 1 = 4 4 + 2 = 6 6 + 1 = 7 7 + 1 = 8 8 + 1 = 9 9 + 1 = 10 10 + 1 = 11 11 + 2 = 13 సో 13 + 1 = 14 14 + 3 = 17 17 + 5 = 22 సో 22 సెంటీమీటర్స్ అనేది పెరిమీటర్ దీని యొక్క చుట్టుకొలత ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసారా సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ఎంటీగా ఇచ్చారు సో ఇది కూడా 1 సెంటీమీటర్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ కూడా ఎంటీగా ఇచ్చారు ఇది కూడా 1 సెంటీమీటర్ ఉంటుంది సో ఇప్పుడు టోటల్ యాడ్ చేస్తే మనకు పెరిమీటర్ ఈ పటం యొక్క చుట్టుకొలత వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూసిన ఇక్కడ ఈ వరుసకు మాత్రమే 1 సెంటీమీటర్ అని ఇచ్చారు సో ఈ అడ్డు గీతకి ఏ ప్రమాణాలు ఎంత పొడవు ఉంది అనేది కూడా ఇవ్వలేదు సో ఇక్కడ మొత్తం ఇది 2 సెంటీమీటర్స్ ఉంది అంటే ఈ సగం ఇది ఎంత ఉంటుంది 1 సెంటీమీటర్ ఉంటుంది కదా నెక్స్ట్ ఇక్కడ కూడా 1 సెంటీమీటర్ అని రాయవచ్చు సో మనం ఈ పొడవును కూడా లెక్కించుకోవాలి సో మనం ఇక్కడ కూడా ఖాళీ ఇచ్చారు చూడండి 1 సెంటీమీటర్ నెక్స్ట్ ఇక్కడ ఖాళీ ఇచ్చారు 1 సెంటీమీటర్ ఇంకా మిగిలిన అన్ని వైపులా ఎంత ఉంది పొడవు అనేది ఇచ్చారు సో వీటన్నింటినీ యాడ్ చేద్దాం మనం ఇప్పుడు సో 1 + 1 = 2 2 + 2 = 4 4 + 1 = 5 5 + 1 = 6 6 + 1 = 7 7 + 1 = 8 8 + 1 = 12 12 + 1 = 13 13 + 5 = 18 సో 18 అనేది చుట్టుకొలత ఈ పటం యొక్క చుట్టుకొలత ఓకే 18 సెంటీమీటర్స్ అనేది గుర్తుంచుకోవాలి చుట్టుకొలత నెక్స్ట్ 7th క్వశ్చన్ P = ఒకే చుట్టుకొలత గల అనేక దీర్ఘచతురస్రాలు ఉంటాయి Q ఒకే చుట్టుకొలత గల అనేక చతురస్రాలు ఉంటాయి సో Q ఒకే చుట్టుకొలత గల అనేక చతురస్రాలు ఉంటాయి సో ఒకే చుట్టుకొలత గల అనేక చతురస్రాలు అనేది ఉండడం అనేది అసాధ్యం ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక
చతురస్రం యొక్క చుట్టుకొలత ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ అనుకుందాం. సో టోటల్ చుట్టుకొలత 4 సెంటీమీటర్స్. సో ఇదే చుట్టుకొలతతో వేరే ఏదైనా చతురస్రాన్ని మనం గీయగలమా అంటే గీయలేం. కానీ ఇక్కడ అనేక దీర్ఘచతురస్రాలు ఒకే చుట్టుకొలతతో ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే 2 సెంటీమీటర్స్ తీసుకోండి. ఇప్పుడు ఇది 4 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ అనుకుంటే, సో దీన్ని ఇలా కూడా గీయవచ్చు కదా. సో ఇది 1 సెంటీమీటర్, పొడవేమో 8 సెంటీమీటర్స్. నా 7th క్వశ్చన్, పి ఒకే చుట్టుకొలత గల అనేక దీర్ఘచతురస్రాలు ఉంటాయి. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూస్తే ఈ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత, 2 × L + B అంటే 2 × 2 + 4. సో 2 + 4 6 6 + 6 × 2 12. సో దీని యొక్క చుట్టుకొలత 12. మరి దీని చుట్టుకొలత కూడా మనకు 12 అవుతుంది. సో 2 × 1 + 5. సో 1 + 5 6 6 × 2 12. సో ఈ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కూడా 12 సెంటీమీటర్సే అవుతుంది. సో మనకు ఒకే పెరిమీటర్తో డిఫరెంట్ రెక్టాంగిల్స్ వచ్చాయి కదా. సో అలాగే ఇంకా మనం వేరు వేరు దీర్ఘచతురస్రాలను ఒకే చుట్టుకొలతతో నిర్మించవచ్చు అనడానికి ఇదే ఒక ప్రూఫ్. నెక్స్ట్ ఒకే చుట్టుకొలత గల అనేక చతురస్రాలు ఉంటాయి. సో ఇక్కడ 1 సెంటీమీటర్ గల ఒక చతురస్రాన్ని తీసుకుంటే ఈ 1 సెంటీమీటర్తో మనం వేరే చతురస్రాన్ని ఏమైనా నిర్మించగలమా? లేదు కదా. ఎందుకంటే ఇక్కడ పొడవు వెడల్పులు అనేవి సమానంగా ఉండాలి. సో పొడవు వెడల్పులు మార్చడానికి వీలు లేదు కాబట్టి ఒకే చతురస్రాన్ని మాత్రమే మనం నిర్మించగలం. సో ఈ దీర్ఘచతురస్రంలో మనం ఏం చేసాం? పొడవు వెడల్పుని, సో పొడవు ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 5 చేసి మార్చి వేరే దీర్ఘచతురస్రాన్ని ఏర్పరిచాం. మరి ఇక్కడ పొడవు వెడల్పులు మార్చి చేయడానికి వీలు లేదు, ఎందుకంటే అన్ని పొడవులు సమానంగా ఉండాలి. నెక్స్ట్ ఒకవేళ 2 సెంటీమీటర్స్ ఉన్న ఒక చతురస్రాన్ని తీసుకుంటే దీని యొక్క చుట్టుకొలత ఏంటి? సో 8 కదా. సో 8 సెంటీమీటర్స్ గల చతురస్రాన్ని మనం ఇంకొక చతురస్రాన్ని నిర్మించగలమా? వేరే చతురస్రాన్ని అంటే నిర్మించలేం. సో మనకు ఫస్ట్ ఆప్షన్ పి, కింది వానిలో ఏది సత్యం అని ఇచ్చారు. ఆప్షన్ ఏ పి అసత్యం, క్యూ సత్యం, పి సత్యం, క్యూ అసత్యం, పిక్యూలు రెండూ సత్యాలు, పిక్యూలు రెండూ అసత్యాలు. సో ఒకే చుట్టుకొలతతో అనేక వేరు వేరు దీర్ఘచతురస్రాలను ఏర్పరచగలం కదా. సో ఇది సత్యం. సో ఒకే చుట్టుకొలతతో గల అనేక చతురస్రాలు ఏర్పరచలేం. సో ఇది అసత్యం. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్.